తెలుగు సాహిత్యంలో విశిష్టమైన రచయిత డి వెంకట్రామయ్య ఆకాశవాణి శ్రోతలకు ఆయన కంఠం ప్రత్యేకమైన ఆకర్షణ రచనను ప్రభావపూరిత సృజన కార్యకలాపంగా భావించిన వెంకట్రామయ్య తనదైన రచనా శైలితో సాహిత్యాన్ని పరిపుష్టం చేశాడు కవిత్వంలా సాగిపోయే వేగవంతమైన ఆలంకారికమైన నడక ఆయన శైలికి వన్నెలు దిద్దింది సామాజిక ప్రయోజనంలోనే రచనకు సార్థకత చేకూరుతుందని భావించాడు కథలు రాసిన నాటికలు రాసిన రూపకాలు వెలార్చిన ఆయన ఎంచుకున్న ఇతివృత్తాలు మారుతున్న సామాజిక పరిణామాల్ని ప్రతిబింబించాయి అక్షరం పట్ల బాధ్యత ప్రజల పట్ల మమేకత ఉద్యమాల పట్ల ఉత్సుకత వెంకట్రామయ్య గారి నిండైన గంభీర వ్యక్తిత్వానికి నిదర్శనాలు డి వెంకట్రామయ్య దివి వెంకట్రామయ్య కృష్ణా జిల్లా దొండపాడులో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆయన జన్మించాడు పంతొమ్మిది వందల అరవై మూడులో ఆకాశవాణిలో చేరి న్యూస్ రీడర్గా వ్యాఖ్యాతగా అనువాదకుడిగా జీవనం సాగించాడు ఆకాశవాణిలో అనేక నాటకాలు రచించి స్వయంగా నటించి ఆయన ఆకాశవాణికి వన్నె తెచ్చాడు పంతులమ్మ సినిమాకు రచయితగా పనిచేశాడు నూట యాభై నాటికలు నలభై కథలు మరెన్నో ప్రసంగాలు రచించి ఆయన విశిష్ట ఖ్యాతిని ఆర్జించాడు ఆయన రచించిన కథలు వెంకట్రామయ్య కథలుగా వెలువడ్డాయి ఆకాశవాణిలో నా అనుభవాలు వెంకటరామయ్య మరో రచన పువ్వుల మేడ సీరియల్ వెన్నెల వాన సీరియల్ నాటకాలు ఆయనకు చాలా గుర్తింపు తెచ్చాయి ఒక పెద్దింటి చావు మరొక పేదింటి చావు రెండు చావుల నడుమ వ్యత్యాసాన్ని మనసుకు హత్తుకునేలా చిత్రించిన కథ ఒక మరణం ఒక చావు పదవి ఉన్నవాడి పద్ధతి మంది మార్బలం మీడియా స్పందన ఒకవైపు లేని వాడి దీనస్థితి ఒంటరితనం మరొక రెంటి మధ్య తేడాలు వివరించిన కథ ఒక మరణం ఒక చావు శవాలు వేరైనా శ్మశానంలో బూడిదంతా ఒకటేనని సూత్రీకరించిన తాత్వీకరించిన వెంకట్రామయ్య కథ ఒక మరణం ఒక చావు మంత్రిగారి బామ్మగారు మరణించారు సరిగ్గా రాత్రి తొమ్మిదిన్నరకు ఇహలోకయాత్ర చాలించి పరలోకానికి ప్రయాణం కట్టారు సమయానికి మంత్రిగారు ఊళ్ళో లేరు తమ బామ్మగారికి రోజులు దగ్గరికి వచ్చాయని తెలుసుకున్నవారైనప్పటికి ప్రజాసేవయ్యే పరమధర్మంగా ఎంచుకున్నవారు గనక ఆ రోజు ఉదయమే ఊరికెళ్ళారు అక్కడికి యాభై మైళ్ళ దూరాన ఉన్న ఒకనొక పట్టణంలో ఆసుపత్రి కట్టాల్సిన స్థలంలో ఆసుపత్రి కట్టనివ్వకుండా ప్రజలకు ఇతోధికమైన సేవ చేసే సదుద్దేశంతో ఎయిర్ కండిషన్డ్ మరియు బార్ అటాచ్డ్ హోటల్ నిర్మించాడు ఒక పుణ్యాత్ముడు ఆ పుణ్యాత్ముడు మరెవరో కాదు ఒక మంత్రిగారి మేనమామ కొడుకేనంటుంటారు కొందరు పాపాత్ములు ఆ విషయం మనకు అప్రస్తుతం సరే సదరు హోటల్కి ప్రారంభోత్సవం చేయవలసిందని మన మంత్రిగారిని కోరిన వెంటనే దయతో అంగీకరించి అతి ముఖ్యమైన రాచకార్యాలన్నీ పక్కకు పెట్టి మరణశయ్య మీదున్న బామ్మగారిని కూడా విడిచిపెట్టి పొద్దున్నే బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు మంత్రిగారు మంత్రిగారి బామ్మగారి వయసు తొంభై నాలుగు సంవత్సరాలు అంత పిన్న వయసులోనే ఆమె అకాల మరణం చెందినందుకు గాను మంత్రిగారి బంధుమిత్రులు అనుచరులు సహచరులు ఇంకా చాలామంది మంత్రిగారింటికెళ్ళి బోరున ఏడ్చారు మరికొంతమంది మంత్రిగారొచ్చాక ఏడువచ్చులే ఇప్పటి నుంచి ఎందుకు వేస్టని అతి కష్టం మీద ఏడుపు ఆపు కూచున్నారు మంత్రిగారికి అరడజన్ ట్రంకాల్సు డజన్ టెలిగ్రామ్సు వెళ్ళాయి పురప్రముఖులు కొందరు కార్లు పంపారు కొందరు స్వయంగా మంత్రిగారికి ఎదురెల్లారు ఇతర మంత్రుల ఇళ్లకు ముఖ్యమంత్రి గారింటికి గవర్నర్ గారింటికి శాసనసభ్యులైన వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి న్యాయమూర్తుల ఇళ్ళకి ఉన్నతాధికారుల ఇళ్ళకి పురప్రముఖుల ఇళ్ళకి వర్తమానాలు వెళ్ళాయి అంతా హడావిడిగా బయలుదేరి వచ్చేశారు కొందరు పెద్దలు మటుకు మంత్రిగారు వచ్చాక కబురు చెయ్యమన్నారు జనం విపరీతంగా వచ్చారు పత్రికా విలేఖరులు వచ్చారు ఫోటోగ్రాఫర్లు వచ్చారు పోలీస్ వాళ్ళు వచ్చారు సినిమా స్టార్లు వచ్చారు మంత్రి గారి ఇల్లు కిటకిటలాడిపోతోంది కొందరు కాలుగాలిన పిల్లుల్లా నిప్పు తొక్కిన కోతుల్లా ఇంట్లోంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి పరుగులెత్తుతున్నారు ఒక్కరొక్కరుగా వచ్చేస్తున్న పెద్దలకు స్వాగతాలు చెప్పి లోపలికి తీసుకెళ్తున్నారు కొందరు వచ్చిన పెద్దల చుట్టూ చేరుతున్నారు మరికొందరు మంత్రిగారి బామ్మగారి జీవిత విశేషాలు చెప్పుకుని విచారిస్తున్నారు కొందరు శవానికి సేవలు చేస్తున్నారు ఈగలు దోమలు రాకుండా విసనకర్రలు పుచ్చుకుని విసురుతున్నారు కంపు కొట్టకుండా పన్నీరు చల్లుతున్నారు అగరువత్తులు వెలిగిస్తున్నారు కొందరు మంత్రిగారి సతీమణికి పిల్లలకి విసురుతున్నారు ఫ్యాన్ గాలికి ఉక్కిరి బిక్కిరైపోతారని విసనకర్రలు పుచ్చుకొని అతి జాగ్రత్తగా అతి మెల్లగా విసురుతున్నారు కొందరు కళ్ళు తుడుచుకుంటున్నారు కొందరు ముక్కులు చీదుతున్నారు ఓదార్చుదామంటే మంత్రిగారి సతీమణి కానీ పిల్లలు కానీ ఏడవటం లేదు తలో కుర్చీలోనూ సీరియస్గా కూర్చున్నారు అర్ధరాత్రి పన్నెండున్నరకు ముందు నాలుగు కార్లు వెనక నాలుగు కార్లు తోడు రాగా మధ్యనున్న కారులో మంత్రిగారు ఇచ్చేశారు కారు తలుపు స్వంత చేతులతో తెరిచే సౌభాగ్యం కోసం మంత్రిగారికి మొట్టమొదట సానుభూతి తెలియపరిచే మహదవకాశం కోసం మంత్రిగారు లేకపోయినా ఏ లోటు లేకుండా తామెటువంటి ఏర్పాట్లు చేశారో విన్నవించుకోవడం కోసం చాలామంది కారు మీదికి ఎగబడ్డారు వాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చి కారు చుట్టూ మూగారు పోలీసులు జోక్యం కలిగజేసుకుంటే గాని మంత్రిగారు లోపలికెళ్ళడానికి వీలైంది కాదు మంత్రిగారు ఇంట్లోకి రాగానే చాలామంది ఏడవటం మొదలెట్టారు మంత్రిగారు మౌనంగా వెళ్ళి బామ్మగారి శవం పక్కన కూర్చున్నారు ఉలకలేదు పలకలేదు పరమ సీరియస్గా శవాన్ని చూస్తూ కూర్చున్నారు అయినా ఏడవకపోయేసరికి ఓదార్చుదామని కూర్చున్న వాళ్ళకి మరోసారి ఆశాభంగం కలిగింది పెద్దలు ఒక్కొక్కరు మంత్రిగారి దగ్గరికి వచ్చి తమ తీవ్ర సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత మంత్రిగారు తన ఆంతరంగికులైన వారితో కొద్దిసేపు ముచ్చటించి రేపటి అంత్యక్రియల ఏర్పాట్ల గురించి ఆదేశాలిచ్చి మేడ మీదికెళ్ళిపోయారు సరిగ్గా అదే సమయాన మంత్రిగారింటికి రెండు ఫర్లాంగుల దూరాన ఒక గుడిసెలో కిరసనాయిలు దీపం గుడ్డి వెలుగులో దిక్కు మొక్కు డబ్బు దస్కం ఏమీ లేని అభాగ్యుడొకడు అనామకుడొకడు పాతికేళ్ల భార్య శవాన్ని ముందెట్టుకొని కూచున్నాడు అతని భార్యకు తిండి లేక రోగం వచ్చింది డబ్బు లేక చచ్చిపోయింది వారం రోజులు నరకయాతలు అనుభవించి అంతకంటే గంట క్రితమే కన్ను మూసింది ఏం చెయ్యాలో అతగాడికి ఏం తోచడం లేదు కాళ్ళు చేతులు ఆడటం లేదు బంధువులు లేరు స్నేహితులు లేరు శవాన్ని తగలేయటానికి కూడా డబ్బులు లేవు కళ్ళ నిండా నీళ్లు మాత్రం ఉన్నాయి చొక్కా నిండా గుడిసె నిండా గుండె నిండా చిరుగులు మాత్రం ఉన్నాయి అతని పేరు ఊరు అనవసరం మహామహామంత్రి గారి పేరే మనం చెప్పుకోవడం లేదే ఆ అనామకుడి పేరెందుకు అనామకుడనే అందాం తెల్లవారింది మంత్రిగారింట్లో మంత్రిగారు ఆయన పిల్లలు ఏమో కాని మంత్రిగారి భక్త బంధుజనం తెల్లవార్లు శివజాగరణ చేశారు పాపం మంత్రిగారి బామ్మగారి ఆకస్మిక మరణవార్త విని ఆకాశవాణి వారు చింతిస్తూ ప్రకటించారు వార్తాపత్రికల్లో మొదటి పేజీల్లో ప్రముఖంగా ప్రచురించారు మంత్రిగారి బామ్మగారి ఫోటో దొరక్క ఒక పత్రిక వారు మంత్రిగారి ఫోటోనే వేసేసి ఫలానా మంత్రిగారిపై పిడుగుపాటు దేశానికి తీరని లోటు అని శీర్షిక పెట్టారు మరో పత్రికా సంపాదకుడు ఫలానా మంత్రిగారి పితామహి మరణం అని శీర్షిక పెట్టి ప్రెస్సుకు పంపితే ప్రెస్సులో అక్షరాలు కూర్చే ఆయనకి ఆవేశం వచ్చి అందులో ఇంకో అక్షరం కూడా చేర్చేశాడు చివరికి ఫలానా మంత్రిగారి పితామహిషి మరణం అని అచ్చైంది ఆ పత్రిక వారి మీద మంత్రిగారు ఆగ్రహించడం అది వేరే కథ ఉదయం తొమ్మిది గంటలకి బ్రహ్మాండమైన ఊరేగింపుతో శవయాత్ర ప్రారంభమైంది ఒక లారీలో పెద్ద వేదిక నమర్చి దానిమీద శవాన్ని పడుకోబెట్టారు పక్కనే మంత్రిగారు నిలబడ్డారు మంత్రిగారి భార్య బిడ్డలు ఇతర పెద్దలు లారీకి ముందు వెనక కార్లలో కూర్చున్నారు ఇంకా కార్లు మోటార్ సైకిళ్ళు సైకిళ్ళు రిక్షాలు చాలా చేరాయి మంత్రిగారి ఇంటికి శ్మశానం అరమైలు దూరం ఉంటే ఇవన్నీ కలిసి మైలు పొడవయ్యాయి దారి పొడుగున చాలామంది ప్రముఖులు వ్యాపార సంస్థల వారు దుకాణాల వారు బామ్మగారి భౌతిక కాయం మీద పూలమాలలుంచి శివానికి మంత్రిగారికి కూడా నమస్కారాలు చేసి తమ తమ భక్తి ప్రపత్తులు వెల్లడించుకున్నారు శ్మశానానికి చేరేటప్పటికీ పదకొండయింది అప్పటికే అక్కడ ఒక పెద్ద చితి అందంగా పేర్చి ఉంచారు పైన రెండు రెండొరసలు గంధపు చెక్కలు కూడా పేర్చారు కలప వ్యాపారస్తుల సంఘం వారు ఒక లారీ నిండా మాంచి ఎండుకట్టెలు పంపారు నూనె వర్తకుల సంఘం వారు నేతి డబ్బాలు పంపారు మంత్రిగారితో పాటు ఇతర పెద్దలు కూడా కార్లు దిగి చితివరకు నడిచారు మిగతా జనాన్ని కాస్త ఎడంగానే పోలీసులు ఆపేశారు దహనకాండ ప్రారంభమయ్యే ముందు మంత్రిగారి కుడి భుజముకాయన కాసేపు ఉపన్యసించాడు బామ్మగారి గుణగణాల్ని ప్రశంసించి ఆవిడ మరణం రాష్ట్రానికే కాక యావత్ భారతదేశానికి మళ్ళీ మాట్లాడితే యావత్ ప్రపంచానికి ఎంత నష్టమో వివరించాడు తనకి అవకాశం కలిగించినందుకు బామ్మగారికి కృతజ్ఞతలు చెప్పుకుని ఉపన్యాసం విరమించాడు మంత్రిగారి ఎడంభుజం కూడా మాట్లాడదామనుకున్నాడు కానీ మంత్రిగారే వద్దని వారించారు బామ్మగారి మరణానికి దేవతలు కన్నీరు కారుస్తున్నట్టుగా సన్నగా చినుకులు ప్రారంభమైనాయి చితిమీద శవాన్ని పడుకోబెట్టారు జరగవలసిన తతంగమంతా జరిగింది చితి మీద నెయ్యి కుమ్మరించి నిప్పంటించారు మంత్రిగారు భగ్గున నిలువెత్తున మంటలు లేచాయి సరిగ్గా అదే సమయాన అదే శ్మశానంలో మరో మూల ఆ పుల్లా ఈ పుల్లా ఏరుకుని చెత్త చెదారం పోగు చేసి భార్య శవాన్ని దహనం చేయడానికి నానా తిప్పలు పడుతున్నాడు అనామకుడు చినుకులు కాస్త పెద్దదైనాయి అంటుకున్న నిప్పు ఆరిపోయింది ఇంకేం చెయ్యలేక చతికిలబడ్డాడు అనామకుడు వాళ్ల దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కున్న పైసలు కాటి సుంకానికే సరిపోయాయి కట్టెలు కొనడానికి మిగల్లేదు తలెత్తి నల్దిక్కులా చూశాడు ఆ మూల మంత్రిగారి బామ్మగారి చితి ఇంకా దివిటీ వెలిగినట్టు వెలుగుతూనే ఉంది ఉన్నట్టుండి ఆకాశంలో నలువైపులా కారుమబ్బులు కమ్ముకొచ్చాయి మంత్రిగారి బామ్మగారి అంత్యక్రియలు వచ్చిన జనమంతా వెళ్ళిపోయారు బామ్మగారి భౌతిక కాయం దాదాపు బూడిదైంది బూడిదయ్యేదాకా ఉంటామన్న వాళ్ళిద్దరూ కాస్త వెచ్చగా ఏదైనా తాగి వద్దామని ఎక్కడికో వెళ్ళారు శ్మశానంలో ఒక్క పురుగు మిగల్లేదు అనామకుడు తప్ప అంతా వెళ్ళిపోయాక అనామకుడు మెల్లగా లేచి భార్య శవం భుజాన వేసుకుని బామ్మగారి చితి దగ్గరికి వచ్చాడు శవాన్ని కిందికి దింపాడు ఒక్క నిమిషం ఆలోచించాడు ఆలోచించే వ్యవధి లేదు పెద్ద వర్షం వచ్చేట్టుగా ఉంది వేరే చితి తయారు చేసి అంటించాలంటే కష్టం ఈ లోగా ఎవరైనా రావచ్చు అందుకే వెంటనే తన కర్తవ్యం నిర్ణయించుకున్నాడు విడిగా పడి ఉన్న కట్టెలు కొన్ని తీసి చితిలో వేశాడు భార్య శవాన్ని మీద ఉంచి మరికొన్ని కట్టెలు వేశాడు మంటలు మళ్ళీ నిలువెత్తున లేచాయి కొద్ది రోజుల తర్వాత మంత్రిగారి బామ్మగారి చితాభస్మాన్ని నగరానికి సమీపాన ఉన్న నదిలో కలపడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాటైన కార్యక్రమంలో అనామకుడు కూడా ఆనందంగా పాల్గొన్నాడు